ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎట్టకేలకు శుక్రవారం అంటే మార్చి 10వ తేదీన సీబీఐ విచారణకు హాజరయ్యారు. అయితే అంతకు ముందు రోజు అంటే ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో వీడియో రికార్డు చేయాలని, అదేవిధంగా 160 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారని, ఈ నేపథ్యంలో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలి అంటూ న్యాయస్థానాన్ని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. దీనిని బట్టి చూస్తుంటే ఈ హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందా, అతడు అడ్డంగా దొరికిపోయాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నట్లుగా ఉందని, ఆ క్రమంలో ఆయనలో భయం వ్యక్తమవుతున్నట్లు స్పష్టంగా దీనిని బట్టి చూస్తే అర్థమవుతోందని, ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత సైతం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్లో తనను ఇంప్లీట్ చేయాలని కోరనున్నారు. దీంతో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఏం విచారిస్తుందో ఏమో కానీ, ఈ అంశంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చే ఆదేశాలపైనే అందరూ తీవ్ర ఆతురుతతో ఎదురు చూస్తున్నారు. అసలు వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులివెందుల్లో వివేక కుమార్తె వైఎస్ సునీత సమక్షంలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడటం, దీంతో తన తండ్రి హత్య కేసులో నిందితులు ఎవరో తేల్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సోదరి వైఎస్ సునీత సోదరుడు ప్లస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వెళ్లి కోరటం, ఆ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో కిన్నురాలైన వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించటం, అలా ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లటం, ఆ తర్వాత వైఎస్ వివేక కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రోవర్గా మారి ఈ హత్య కేసులో పాత్రదారులు సూత్రధారులు పేర్లు సీబీఐకి వెల్లడించడంతో పాటుగా ఈ కేసుకు సుపారీ కింద 40 కోట్ల రూపాయల చేతులు మారినట్లు పేర్కొనటం, అనంతరం ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోవటం, అలాంటి ఒకనొక సమయంలో వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత అల్లుడు ఎన్ రాజశేఖర రెడ్డిలే ఈ హత్య చేయించారంటూ ఆరోపణలు ఎదుర్కోవటం, అలాగే సీబీఐ అధికారులపై ఎదురు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరగటం, అదేవిధంగా సీబీఐ అధికారుల కారు డ్రైవర్ను కడప వదిలి వెళ్లాలంటూ ఆగంతకులు బెదిరించటం, మరోవైపు ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉండటం, సరిగ్గా ఆ సమయంలోనే కడప సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ మారటం, అదే సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ వివేక హత్య కేసులు నిందితులకు ప్రాణానికి హాని ఉందంటూ ప్రతిపక్ష టీడీపీ రంగంలోకి దిగి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పించటం, దీంతో జగన్ ప్రభుత్వం సదరు జైలు సూపరింటెండెంట్ను బదిలీ చేయటం, ఆ తర్వాత వివేక హత్య కేసు దర్యాప్తు ఒకానొక దశలో ఆగిపోవటం, దాంతో వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత మళ్లీ రంగంలోకి వచ్చి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించటం, అలా ఈ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయటం, ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు ముమ్మరం కావటం, ఆ క్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయటం, అలా విచారణకు హాజరైన వైఎస్ అవినాష్ కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించి వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో అంతకుముందు ఆ తర్వాత ఫోన్ కాల్స్ వెళ్లిన జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీలించటం, ఆ క్రమంలో 2 నెంబర్లకు పలుమార్లు ఫోన్ కాల్స్ వెళ్లినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు ఆ నెంబర్లపై ప్రశ్నల వర్షం కురిపించటం, అలా నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతి పిఏ నవీన్ పేర్లకు బయటకు రావటం, వారిద్దరికీ వెంటనే సీబీఐ నోటీసులు ఇవ్వటం, ఆ ఇద్దరిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించటం, ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిని మళ్లీ సీబీఐ విచారణకు రావాలని పిలవటం, అలా పిలిచిన 10 రోజులకే మరోసారి ఈ కేసు విచారణకు రావాలంటూ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేయటం, అలా వైఎస్ భాస్కర్ రెడ్డి కడప జైల్లో మార్చి 12న విచారణకు హాజరు కానున్నారు. ఈ వివేక హత్య కేసులో ఈ మొత్తం ఎపిసోడ్లో తెరచాటు సూత్రధారులు ఎవరు అనేది ఇప్పటికే సీబీఐకి క్లియర్ కట్ గా అర్థమైందని, ఈ విషయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కూడా అర్థమైందని, అందుకే తెలంగాణ హైకోర్టును అంత కంగారుగా ఆశ్రయించారనే ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ లో దూసుకుపోతోంది.